श्री कामाक्षि मनोज्ञमन्दहसित ज्योतिष् प्ररोहेतव स्पीतस्वीतिम सार्वभौम सरणि प्रागल्भ्यमभ्येयुषी चंद्रोयं युवराजतां कलयते चेटीधुरं चंद्रिका शुद्धा सा च सुधाझरी सहचरी साधर्म्यमालंबते। माता नी साम्राज्यमुलो नी चिरुनव्वुलो चक्रवर्ति चंद्रुडु युवराजु చంద్రుని సహచరి అయిన వెన్నెల కార్యభారమును నిర్వహిస్తున్నది. నీ ప్రియ సహచరి అయిన గంగానది తన అమృతప్రాయమైన ప్రవాహముతో ఎల్లప్పుడూ నిన్ను అనుసరిస్తుంది. ज्योत्स्ना किं तनुते फलं तनुमदामौष्ण्य प्रशान्तिं विना त्वन्मन्दस्मितरोचिषा तनुमतां कामाक्षिरोचिष्णुना संतापो विनिवार्यते नववयः प्रासुर्यमङ्कूर्यते सौंदर्यं परिपूर्यते जगति सा कीर्तिश्च संचार्यते। జగద్రక్షకీ సామాన్యమైన వెన్నెల కేవలము జీవులకు వేడిమి నుండి ఉపశమనమును కలిగించగలదు. నీ చిరునవ్వుల వెన్నెల మాత్రము సాంసారిక బాధలు అనే గ్రీష్మతాపమును తొలగిస్తూ నిన్ను శరణన్న వారి కీర్తిని అన్ని వైపులా వ్యాపింపచేస్తుంది. वैमल्यं कुमुदश्रियां हिमरुच कांत्यैव संधुक्ष्यते ज्योत्स्नारोचिरपि प्रदोष समयं प्राप्यैव संपद्यते स्वच्छत्वं नवमौक्तिकस्य परमं संस्कारतो दृश्यते కామాక్ష్యాస్మితదీధితేర్విశదమానైసర్గికో భాసతి. కనువ పూలు వికసించడానికి వెన్నెల కిరణములే కారణము. ఆ వెన్నెల ప్రకాశము సాయం సంధ్య వల్లనే ప్రాప్తిస్తుంది. ముత్యమును కూడా బాగా మెరుగుపెట్టినప్పుడే అది ఎక్కువగా ప్రకాశిస్తుంది. నీ చిరునవ్వును మాత్రం ఏ ప్రయత్నము లేకుండానే సహజముగా స్వచ్ఛముగా ప్రకాశిస్తాయి. ప్రాకాశ్యం పరమేశ్వర ప్రణయిని త్వన్మందహాసశ్రియః శ్రీకామాక్షి మమ క్షిణోతు మమతా వైచక్షణీమక్షయాం యద్భీత్యేవ నిలీయతే హిమకరో మేఘోదరే సుక్తికా గర్భే మౌక్తికమండలీ చ సరసే మధ్యే మృణాళీ చ సా. అమ్మా, నీ చిరునవ్వులు నాలో పేరుకుపోయిన మమకారమును తొలగించుగాక. ఆ మమకారమునకు జడిసి చంద్రుడు మేఘముల చాటున, ముత్యములు ముత్యపు చిప్పలలోను, తామరతూడులు చెరువులలోను దాక్కుంటున్నాయి. ఆ మమకారము తొలగిపోతే నీ శక్తి నాలో ప్రవహిస్తుంది. హేరంబీచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయత్ మారద్రోహిణి పూరుషే సహ భువం ప్రేమాంకురం వ్యంజయత్ ఆనమ్రేషు జనేషు పూర్ణకరుణా వైదగ్ధ్యముత్తాలయత్
कामाक्षि स्मितमञ्जसा तव कथं कारं मया कथ्यते। जगदीश्वरी कामाक्षी नी मंदहासमुलु आनंद स्वरूपमे, गणपति षण्मुखुलु आ आनंदमुलो पुत्र प्रेमलो मुनिगि तेलुतुन्नारु। ఆ చిరునవ్వులు ఈశ్వరునిలో ప్రేమ భావమును మొలకెత్తింపజేస్తున్నాయి, భక్తులకు అవి దయాసముద్రములైనాయి। అటువంటి చిరునవ్వుల శక్తిని వర్ణించడం ఎవరికైనా తరమా। సంక్రుద్ధద్విజరాజకోప్య విరతం కుర్వం ద్విజైః సంగమం वाणी पद्धति दूर गोपी सततम तत्साहचर्यं वहन् अश्रांतं पशु दुर्लभोपि कलयन् पत्यौ पशूनां रतिं श्रीकामाक्षि तव स्मितामृत रसस्यन्दो मयि स्पंदताम्। माता అమృత సాగరమైన నీ చిరునవ్వులు చంద్రుని వెన్నెలను తిరస్కరిస్తున్నాయి। సద్గుణులకు పండితులకు నీ చిరునవ్వులు స్నేహపూర్వకమై సరస్వతీదేవి కృపను అనుగ్రహిస్తున్నాయి। పశుప్రాయులైన వారికి ఎప్పటికీ లభ్యం కాని నీ చిరునవ్వులు పశుపతికి మాత్రం ఆనందకారకమవుతున్నాయి। ఆ చిరునవ్వులను నాకు కూడా పంచవా తల్లి। శ్రీ కామాక్షి మహేశ్వరీ నిరుపమ ప్రేమాంకుర ప్రక్రమం నిత్యం యః ప్రకటీకరోతి సహజా మున్నిద్రయన్ మాధురీం తత్తాద్రుక్తవ మందహాస మహిమా మాతః కథం మానితాం తన్నోర్ధ్నాసుర నిమ్నగాం చ కలికామిందోశ్చ తాం నిందతి। అమ్మా, నీ చిరునవ్వుల ప్రకాశము పరమేశ్వరునిపై అవ్యాజమైన ప్రేమను ప్రకటిస్తూ ప్రకాశిస్తున్నది। అలాంటి మందహాసములు ఈశ్వరుని జటలో కొలువైన గంగానదిని, ఆయన శిరసున కొలువైన చంద్రునిపై ఎందుకు కోపగిస్తున్నాయమ్మా? ఏ మాధుర్య విహార మంటప భువో ఏ శైత్య ముద్రాకరా ఏ వైసద్య దశా విశేష సుభగాస్తి మందహాసాం కురాః కామాక్ష్యాః సహజం గుణత్రయమిదం పర్యాయతః కుర్వతాం వాణీ గుంఫనడంబరే చ హృదయే కీర్తి ప్రరోహే చ మే। జగన్మాత, నీ మందహాసములు ఎంతో మధురమైనవి, అవి చల్లదనమునకు హిమాలయములు, నిర్మలత్వము నిండి ఉన్నవి। ఈ మూడు గుణములు సహజముగా సంభవించిన నీ చిరునవ్వులను కొద్దిగా నాకు కూడా పంచి అనుగ్రహించమ్మా। కామాక్ష్యా మృదులస్మితాం సునికరా దక్షాంతకే వీక్షణే మందాక్షగ్రహిలా హిమద్యుతి మయూఖాక్షేప దీక్షాం కురాః దాక్ష్యం పక్ష్మలయం తు మాక్షిక గుణద్రాక్షాభవం వాక్షుమే సూక్ష్మం మోక్షపదం నిరీక్షతుమపి ప్రక్షాలయేయుర్మనః। మాతా కామాక్షి, మనోహరమైన నీ చిరునవ్వులు దక్షుని సంహరించిన ఈశ్వరుని పట్ల సిగ్గుల మొగ్గలవుతున్నాయి।
అవేదములు మత్సతో దోషము కలిగిన చంద్రుని పట్ల తిరస్కార భావనను కలిగి ఉన్నాయి. ఆ చిరునవ్వులు మధుర పదార్థములైన తేనె బెల్లము ద్రాక్షారసమును మించిన తీయదనమును నా వాక్కులకు ప్రసాదించి నాకు మోక్షమును అనుగ్రహించుగాక. జాత్యా శీతల శీతలాని మధురాణ్యేతాని పూతాని తే గాంగానీవ పయాంసి దేవి పటలాన్యల్పస్మిత జ్యోతిషాం ఏనః పంకబరం పరామలినితామేకామ్రనాథ ప్రియే ప్రజ్ఞానాత్ సుతరాం మదీయధిషణాం ప్రక్షాలయంతు క్షణాత్. మాతా కామాక్షి ఏకామ్రనాథేశ్వరుని దేవేరి, నీ చిరునవ్వుల ప్రకాశము గంగానదీ జలముల వలె అత్యంత శీతలము స్వాభావికము అయినది. ఆ జలములు నాలో పేరుకుపోయిన పాపములనే బురదను ప్రక్షాళనము చేసి నన్ను కరుణించుగాక. మూకపంచశతిలోని ఐదవ శతకమైన మందస్మిత శతకం తరువాతి భాగమును నా తదుపరి వీడియోలో చూడండి.